తెలంగాణకు వానగండం. ఉగ్ర రూపం దాల్చిన గోదావరి రాష్ట్రంలో భారీ వర్షాలు. నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత జలదిగ్బంధంలో ఊర్లు. పలు చోట్ల కూలిన ఇండ్లు, కొట్టుకపోయిన రహదారులు, రోడ్లు రాకపోకలు బంద్. స్తంభించిన జనజీవనం, కూలిన 2000 విద్యుత్ స్తంభాలు. అంధకారంలో గ్రామాలు, సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం, భారీగా నష్టం. ప్రాజెక్టుల్లోకి పరిమితికి మించి వస్తున్న వర్షపు నీరు మొత్తం తలాపుతలం. తెలంగాణకు వానగండం. ఉగ్ర రూపం దాల్చిన గోదావరి రాష్ట్రంలో భారీ వర్షాలు. నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత జలదిగ్బంధంలో ఊర్లు. పలు చోట్ల కూలిన ఇండ్లు, కొట్టుకపోయిన రహదారులు, రోడ్లు రాకపోకలు బంద్. స్తంభించిన జనజీవనం, కూలిన 2000 విద్యుత్ స్తంభాలు. అంధకారంలో గ్రామాలు, సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం, భారీగా నష్టం. ప్రాజెక్టుల్లోకి పరిమితికి మించి వస్తున్న వర్షపు నీరు మొత్తం తలాపుతలం. ప్రమాదం ఉంది.